Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ చేసిన ఆ సంతకాలు, చంద్రబాబు వద్దనలేరు కాదనలేరు. వైసీపీ హయాంలో జరిగిన అనేక నిర్ణయాలు, అనేక పాలసీల విషయంలో మార్పులు చేర్పుల దిశగా చంద్రబాబు ప్రభుత్వం అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పలు పథకాలకు పేర్లు మార్చారు, కొన్నింటిని కొత్తగా ప్రవేశపెట్టాలని కూడా భావిస్తున్నారు. అయితే ప్రధానంగా ఎన్ని మార్పులు చేయాలనుకున్నా కొన్ని విషయాలలో జగన్ తీసుకున్న నిర్ణయాలు, కేంద్ర ప్రభుత్వం వద్ద చేసుకున్న ఒప్పందాలు, చేసిన సంతకాలు వంటి వాటిని మార్చడం చంద్రబాబు ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. మానసికంగా చూస్తే ఆయా ఒప్పందాలను రద్దు చేసుకోవాలని ఉంది, కానీ కేంద్రంలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకోవడం, బీజేపీతో స్నేహంగా కొనసాగుతూ ప్రభుత్వాన్ని ముందుకు నడిపిస్తున్న క్రమంలో వాటిని కాదంటే బీజేపీ ఏమంటుందో అనే ఒక సమస్య ఇప్పుడు చంద్రబాబుకి ఏర్పడింది. ప్రధానంగా రెండు కీలక అంశాలు ఇప్పుడు చంద్రబాబుకు సంకటంగా మారాయి. ఒకటి, చెత్తపై పన్ను. ఇది జగన్ హయాంలో 2020లో తీసుకొచ్చిన కీలక అంశం. ఇది కేంద్ర ప్రభుత్వం నిర్ణయం. దీని ప్రకారం చెత్తను కూడా ఆదాయంగా మార్చుకోవాలి అన్న ఉద్దేశంతో దాని మీద పన్ను వేయాలని సంకల్పం చేసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు జగన్ రాష్ట్రంలో అమలు చేయడం ప్రారంభించారు. ఎన్నికలకు ముందు కొన్నాళ్ల పాటు నిలిపివేసిన తరువాత మళ్ళీ కొనసాగిస్తున్నారు. వాస్తవానికి చెత్త మీద పన్నులు తీసేస్తామని ఎన్నికలకు ముందు చంద్రబాబు చెప్పినా దీనిని చేయలేకపోయారు. దీనికి కారణం చెత్త మీద పన్ను వేయడం ద్వారా కొంతమేరకు అప్పు తెచ్చుకునే వెసులుబాటు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం కల్పించింది. దీనిని జగన్ వినియోగించుకున్నారు. ఇప్పుడు దీనిని తీసేస్తే ఈ సంవత్సరం రావాల్సినటువంటి అదనపు అప్పు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే అవకాశం లేదు. అంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం చెత్తపై పన్ను విధించడం ద్వారా కొంతమేరకు అప్పులు చేసుకునే వెసులుబాటు ఉంది. దీనిని కాదంటే వచ్చే అప్పులు ఆగిపోతాయి. అలాగని కొనసాగిస్తే ఇటు ప్రజలలో వ్యతిరేకత కొనసాగుతుంది. దీంతో చంద్రబాబు సంకట స్థితిని ఎదుర్కొంటున్నారని చెప్పాలి. ఇక రెండవ అంశం స్మార్ట్ మీటర్లు. రాష్ట్రంలో రైతులు వినియోగిస్తున్న విద్యుత్తుకు మీటర్లు పెట్టాలని, ఎంత విద్యుత్ వాడుతున్నారనేది తెలుసుకోవాలని కేంద్రం చెబుతోంది. రాను విద్యుత్ విషయంలో వస్తున్న నష్టాలు, కేంద్ర ప్రభుత్వంపై పడుతున్న భారం వంటివి గమనించిన మోడీ ప్రభుత్వం 2019 నుంచి దీనిని ఖచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. అయినప్పటికీ చాలా రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేయలేదు. స్మార్ట్ మీటర్లు పెడితే అదనంగా 0.5% అప్పులు తెచ్చుకునేందుకు అనుమతి ఇస్తామని ప్రకటించారు. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఆ అప్పు కోసమైనా మీటర్లు పెట్టాలన్న ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా మీటర్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికలకు ముందు దీనిని తీవ్రంగా వ్యతిరేకించిన చంద్రబాబుకు ఇప్పుడు వీటిని తీసేయడం సమస్యగా మారింది. ఎందుకంటే స్మార్ట్ మీటర్లను కొనసాగిస్తే ఈ సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం 0.5% అప్పు అదనంగా ఇస్తుంది. కాబట్టి అప్పు లేకుండా పథకాలు అమలు చేసే అవకాశం లేనందున స్మార్ట్ మీటర్లను కొనసాగించాలని చంద్రబాబు అంతర్గత చర్చల్లో వెల్లడవుతున్న విషయం. సో జగన్ చేసిన సంతకాలు, చేసుకున్న ఒప్పందాల విషయంలో చంద్రబాబు ప్రభుత్వానికి కాదనలేని వద్దనలేని పరిస్థితి ఏర్పడడం మాత్రం గమనార్హం.